వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ సార్ మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా గ్రాఫ్ అయితే పడిపోయింది. సో చాలామంది కూడా నేను ప్రాణం ఉన్న వరకు ఇదే పార్టీలో ఉన్నటువంటి అంటే మంత్రులు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజున ఒక 12 మంది ఇంకా ఉన్న 6 వెళ్తారేమో అది వేచి చూడాలి. సో దాని పరిస్థితిని అంటే మీరు ఎట్లా చూస్తారు? దీనికన్నా ముందుగా మీకు గతంలో 2014లో కూడా మీ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ రోజున అంటే మీరు బీజేపీలోకి వెళ్తున్నారు అని చెప్పి, అంటే ఈరోజు వరకు అయితే మీరు చేరలేదు. అసలు ఈ పరిస్థితిని అంతా కూడా ఎట్లా చూస్తారు? సరే, ఈ రెండు విషయాలు. ఒకటి పార్టీలో ఉన్నటువంటి వారి విషయంలో మీరు చెప్పారు, ఇంకోటి నా విషయం మాట్లాడారు. ముందు పార్టీ విషయం మాట్లాడతాం. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు కాంగ్రెస్ని వీడి బంగారు తెలంగాణ కావాలి, మేము మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ధోరణితో వారు టీఆర్ఎస్ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. అంటే కొంత వలసలు కాంగ్రెస్ నుండి టీడీపీ నుండి అడ్డుపోవడం జరిగింది. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత అటు టీఆర్ఎస్ వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు కొత్తగా బీజేపీ వైపు కూడా చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ఒకటి, బీజేపీ వచ్చినటువంటి ఫలితాలకు కారణం ఏమిటంటే కొంత కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. మేము ఆ స్పేస్ని తీసుకోలేకపోయినాం. బీజేపీ కాంగ్రెస్కు రావలసినటువంటి ఓట్లు బీజేపీకి రావడం జరిగింది. నాయకుల లోపం అనుకో, నాయకత్వ లోపం. ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం పట్ల పూర్తిగా విశ్వాసం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. టికెట్లు ఇచ్చే తీరు కానీ అన్ని రకాలుగా చూసుకుంటే అదొక పెద్ద ఫెయిలియర్గా మనం చెప్పుకోవాలి. సరే, ఇది జరుగుతుంది స్వార్థ ప్రయోజనాలకు, వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారేటువంటి విషయాలు మనం ముందుకొస్తున్నాయి. మారినటువంటి దాంట్లో చాలామంది అటు కానీ ఇటు కానీ టీఆర్ఎస్లో కానీ ఇక్కడి కానీ చాలామంది ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వారు కాంగ్రెస్ పైన పూర్తి కమిట్మెంటు ఉన్నటువంటి వారు చాలా తక్కువ. సో ఆ రకమైనటువంటి జరుగుతున్నాయి. అధికారం వైపు చూసే దిశలో ఈ రకంగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. 1977లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయినప్పుడు కూడా ఇంచుమించుగా ఏకాకిగా ఆమెను వదిలి ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పి పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి డీకే బరువా, కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి డీకే బరువా కూడా ఆమెను వదిలిపెట్టేసి పోవడం జరిగింది. సో ఆ రోజు పార్టీకి, కాంగ్రెస్ ఆలోచన విధానానికి ఉన్నటువంటి కమిట్మెంటు, అంటే ఒక సెక్యులర్గా ఒక కమిట్మెంట్తో, ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్తో ఉన్నటువంటి దాంతో మళ్ళీ తిరిగి నిలదొక్కడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. సరే, ఇదేమో ఫిరాయింపులు జరుగుతుండేటువంటి విషయంలో 2014లో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత మీరు నా విషయంలో సొంతంగా అడిగారు. పిసిసి అధ్యక్ష పదవిలో మార్పు చేయాలనేటువంటి ఆలోచన చేస్తుండేటువంటి నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ ప్రచారం మొదలుపెట్టారు. శశిధర్ రెడ్డి బీజేపీలోకి పోతున్నాడు అనేటువంటి పిసిసి నుంచి మిమ్మల్ని పక్కన పెట్టడం అంటే ఇక్కడ 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 అంటే ఆయన ఎట్లాగో పోతున్నాడు, ఆయన గురించి ఆలోచన చేయకూడదు అనేటువంటి విధంగా హైకమాండ్ చూపించుకోవడానికి చేసినట్టుగా తర్వాత అర్థమైంది. కానీ అదే సమయంలో డిసెంబర్ 2014లో పెద్ద ప్రచారం జరిగింది. దాని తర్వాత నేను చాలా కాలం ఢిల్లీలో ఉండి తిరిగి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా నేను చెప్పాను, బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఒక ఐడియాలజికల్గా విధానపరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో
వాటితో కలిసి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఈనాడు గతంలో లేదు, ఈనాడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు అని చెప్పి నేను జనవరి 2015లో చాలా స్పష్టంగా చెప్పాను. అది ఆనాడు చెప్పడానికి కారణం ఏంటంటే అంతకుముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి రాజకీయం గుజరాత్లో కానీ ఇతరత్ర వారు వారికి వారు ప్రపంచ ఖ్యాతి వారికి లభించింది. అంటే గోద్ర అల్లర్ల గురించి చెప్తున్నారు, అన్నిటి గురించి అంత అది ఒక ప్లూరలిస్టిక్ సొసైటీ, అన్ని వర్గాల వారిని మనం ఈ దేశంలో ఏ ఒక్క మతాన్ని కానీ ఏ ఒక్క వర్గాన్ని కానీ మనం పక్కన పెట్టి చేయడం సరైనటువంటిది కాదు అనేటువంటి, మీరు మతతత్వత పార్టీ అంటున్నారంటే నాకు కొంచెం అన్ని విధాల భావాల్లో నాకు అలా అనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను. అన్ని విధాల మతతత్వం ఒక రకమైనటువంటి డామినేషన్ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అంటే ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి రికార్డును బట్టి ఆ రోజు నేను చెప్పింది. ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటిది కూడా చూస్తే వీరు ఎన్నికల్లో మళ్ళీ గెలిచి రావచ్చు, అది వేరే విషయం. కారు వారు అనుసరించినటువంటి విధానాలు, వారికి ఉండేటువంటి మౌలికమైనటువంటి ఆలోచన విధానంతో పాటు చేపట్టినటువంటి కార్యక్రమాలు, కొత్తగా వాడు తీసుకున్నటువంటివన్నీ కూడా ఈరోజు ఇంకా గట్టిగా నేను చెప్పదలుచుకున్నాను. గతంలో అలాంటి ఆలోచన లేదు, ఇప్పుడు లేదు, ఎప్పటికీ కూడా బీజేపీ వైపు చూసే ఆలోచన ఉండబోదు అనేటువంటిది చాలా ఖచ్చితంగా చెప్పబోతున్నాను. అంటే ఇదేదో మళ్ళీ పీసీసీ గురించి మళ్ళీ ఏదైనా మారలేదు అంటే ఇప్పుడు గ్రాఫ్ అయితే ఖచ్చితంగా పడిపోతుంది. నిజానికి చెప్పాలంటే మీరు ఆ 12 మంది ఎవరైతే చేరారో ఇంకా 6 చేరతారేమో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్న పబ్లిక్ క్వశ్చన్నే నేను అడుగుతున్నాను కామన్ మ్యాన్గా. అంటే ఇప్పుడు వారు ప్రజల్ని మోసం చేసినట్ట కదా, ఫస్ట్ మీరు ఏం క్లారిటీ ఇస్తారు? ఇది అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఒక నిజంగా చూస్తే ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్టు. అదే అడుగుతున్నాను. అంతే ఒక గెలిపించడానికి ఉన్నటువంటి కారణాలు దాంట్లో పార్టీ కూడా కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. ప్రతిపక్ష గొంతు నొక్కేయడానికి టీఆర్ఎస్ పార్టీ ఇలా చేస్తుంది అనుకోవచ్చు. అసలు ముందు వారికంటే ముందుగా వీరే తప్పు చేశారని అనుకోవచ్చు. వారు పిలుస్తారు, ఎవరినైనా పిలుస్తారు, ఎవరినైనా ఆహ్వానిస్తారు, అది వారి ఇష్టం. రెండు రకాలుగా ఉన్నాయి. ప్రతిపక్షం గొంతు నొక్కేసి అసలు ప్రతిపక్షం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకుండా చేయాలనేటువంటి ఆలోచన ఈ నియంతృత్వ పద్ధతిన కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నటువంటి పద్ధతి. పత్రికలు, టీవీ మాధ్యమాలు అన్నిటిపైన వారు ఒక పట్టు సాధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది చెప్పే ప్రయత్నం చేసినా అది బయటికి రాకుండా చెప్పేవాడిని లేకుండా చేయాలనేటువంటి విధంగా ఆయన చేస్తుండేటువంటి విధానం కనుక అది వారు అటువంటి ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి మంచి కాదు. ఒక పార్టీలో ఎన్నుకోబడిన తర్వాత ఈ ప్రజలు కేవలం వ్యక్తిగత లాభాలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారుతున్నారనేటువంటిది ప్రజలు దానివలన చాలా బాధపడుతున్నారు. మీరెందుకు పీసీసీ పగ్గాలు చేపట్టలేదు అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. అంటే సరే, నేను చేపట్టేది లేదు అది పక్కన. నేను ముందు మొన్న 12 మంది ఎమ్మెల్యేలు మర్జర్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి దానికి స్పీకర్ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో సిఎల్పి పక్షాన నాయకుడిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క 36 గంటల నిరాహార దీక్షకు పూనుకోవడం, ఆయనకి ఒకరోజు ముందు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కుంటియా గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. మేము హైదరాబాద్కు వచ్చున్నాను, ఈ రకంగా జరిగింది కదా ఈ 12 మంది ఎమ్మెల్యేలు, రేపు నిరాహార దీక్ష ఉంది, మీరు రావాలి అని చెప్పి నేను ఆయన అడిగాను, కొత్తగా ఏం జరిగింది? 11 మంది ఇంతకుముందే తెలిసిందే కదా. 12వ వాడు మీరు తల మీద పెట్టుకున్నటువంటి వాడు, సెప్టెంబర్లో పార్టీలో చేరితే నవంబర్లో అతనికి టికెట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము పారాట్రూప్
పారాషూట్లో వచ్చే వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదు అనేటువంటిది ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఇతర పార్టీల నుండి పార్టీలో చేర్చుకునేటువంటి నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ గారు గతంలో ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొంతమంది లేవనెత్తారు అలయన్స్ విషయంలో కానీ ఇతర పార్టీల నుంచి చేరికలు కానీ. ఆయన స్పష్టంగా చెప్పాడు, మనం చాలా క్లియర్గా ఒకటి పారా షూట్లో వచ్చేవాడికి టికెట్లు ఇవ్వకూడదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆయన సెప్టెంబర్లో వచ్చిన వ్యక్తికి 12వ వ్యక్తి సెప్టెంబర్లో వచ్చినటువంటి వ్యక్తికి నవంబర్లో టికెట్ ఇచ్చి సరే గెలిచాడు. సరే గెలిచినప్పుడు ఏమవుతుందంటే అది తప్పుగా ఇచ్చినా అది కవరప్ అయిపోతుంది. అంతకే ఉండకుండా అదే వ్యక్తిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించారు. అంతకే ఆగకుండా అతని తల్లిని జిల్లా పరిషత్ క్యాండిడేట్గా కూడా ప్రకటించాడు. ఎగ్జాక్ట్లీ, నేను కుంతియా గారికి ఇదంతా చెప్తూ నేను అడిగాను, ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు ప్రశ్నిస్తున్నారు మేము ఎందుకు కాంగ్రెస్లో కొనసాగాలి అని. అంటే రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలతో మీరు ఏకీభవిస్తున్నారు. నేను చెప్పేది నేను ముందు ఆయనకు చెప్పింది క్లియర్గా చెప్తాను. నేను ప్రశ్న నన్ను అడుగుతున్నారు, వై షుడ్ వి కంటిన్యూ ఇన్ కాంగ్రెస్ అని అడుగుతున్నారు. మీరు నేను ఆయనకు డైరెక్ట్గా ఆయనకు చెప్పాను ఫోన్లో, మీరు పార్టీని నాశనం చేశారు. మీరు పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, టికెట్ల విషయాలలో ఎంత ఘోరంగా విఫలమయ్యారు, టికెట్లు అమ్ముకున్నారనేటువంటి విధంగా కూడా ఆరోపణలు వచ్చాయి. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి నా టికెట్ విషయంలో ఏం చేశారు మీరు? అంటే పార్టీకి పార్టీని నమ్ముకొని, అంటే ఇది నేను వ్యక్తిగతంగా నాకు రాకపోతే నాకు పోయేది ఏం లేదు, కానీ ప్రభావం పార్టీ పైన ఏ విధంగా పడింది? శశిధర్ రెడ్డి లాంటి వాడికే టికెట్ లేకపోతే ఈ పార్టీలో ఎవరిని పట్టించుకుంటారు, ఏం చేస్తారు? ఎలక్షన్కి వారం రోజుల ముందే మీరు చెప్పారు ఈ విషయాన్ని. చెప్పాను, ఇప్పుడు అదే విషయం ఏమైపోయిందంటే నిన్ను వచ్చిన వాడు వస్తాడు, అట్లాంటివాడు వస్తాడు, పోతాడు. ఇది పార్టీ నుండి పార్టీ మీద విశ్వాసంతో పార్టీలో కొనసాగాలని చెప్పి మీరు కోరుకుంటే మీరు ఒక పని చేయండి, మీరు ఇన్ఛార్జ్గా వెంటనే రిజైన్ చేయండి, రాజీనామా చేసి చేస్తే, అంటే లేదు మేము వర్కింగ్ కమిటీలో రెజల్యూషన్ ఇచ్చాము అంతా కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారికి మేము చెప్పామంటే అది సరిపోదు, నువ్వు రాజీనామా చేసి మీడియాకు చెప్పు, ఏది నేను రాజీనామా చేశాను ఇన్ఛార్జ్గా నేను కొనసాగను అని చెప్తే పార్టీలో ఉన్నటువంటి వారికి ఒక ఆశ కలుగుతుంది, పార్టీ మునిగిపోతూ బతుకుతుంది అనేటువంటి ఆశ కలుగుతుంది, నువ్వు తప్పుకుంటే అని చెప్పి ఆయన ఒక ముఖం మీద చెప్పాను, ఫేస్ టు ఫేస్, అంటే ఫోన్లో డైరెక్ట్గా చెప్పాను. కానీ ఈ రకంగా వాళ్ళు చేయకపోతే సీరియస్గా పార్టీని టోటల్గా రీస్ట్రక్చర్ తెలంగాణలో చేయాలంటే ముందు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి మారాలి. సో అదే మరి అట్లాంటప్పుడు ఈ మర్రి శశిధర్ రెడ్డి గారికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది, మరి ఈ కుంతియా గారిని ఇలా వెళ్లకుండా డైరెక్ట్గా మీరు హైకమాండ్ని ఎందుకు కలవలేకపోతున్నారు అనేది కూడా హైకమాండ్ మేము చెప్పే తీరుగా హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే అంటే తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, దాని తర్వాత కొద్ది వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, దాంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ అయిపోయాయి. ఈ మధ్య పార్లమెంటు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఆయన అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనేటువంటి ఆలోచనతో వర్కింగ్ కమిటీలో ప్రస్తావన చేసినప్పుడు వర్కింగ్ కమిటీ రిజెక్ట్ చేసిన ఆయన పట్టు విడవకుండా ఉన్నారనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. నిన్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీని పూర్తిగా రద్దు చేశాము, ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది, అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుని ఆదేశాల మేరకు జరిగిందనేటువంటిది ఈరోజు మనం పత్రికలో చూస్తున్నాం. సో అదే కాకుండా అహిర్ చౌదరి, అతన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ పక్ష నేతగా నియమించడం జరిగింది. మేము కోరుకునేదంతా కూడా రాహుల్ గాంధీ గారు కంటిన్యూ కావాలని, ఆ విధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి ఆ ఉత్తర్వు రావడంతో మాకు కొంత ఊరట కలుగుతుంది, అంటే వారు కంటిన్యూ అవుతారనేటువంటి. సో దీని తర్వాత త్వరలో మిగతా దేశం మొత్తం మీద సెంటర్లో ఉన్నటువంటి వర్కింగ్ కమిటీ దేశం మొత్తం మీద
వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఒకే హైకమాండ్ పూర్తిగా అర్థం చేసుకొని పార్టీ ప్రక్షాళన అనేది వెంటనే చేపట్టాల్సినటువంటి అవసరం. సో రాష్ట్రంలో అయితే సరైన నాయకుడు లేడు, లేకపోవడం వల్లనే ఆ ఓటింగ్ మీరు అడిగేదానికి నేను ముందోడు చెప్తాను. అంటే మీరే బగ్గాలు చేపట్టచ్చు కదా అనేటువంటి మాట. నేను 2015లో బీజేపీలో చేరబోయే సమస్య లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆఫ్ ది రికార్డ్ నేను చెప్పినటువంటి కొన్ని మాటలు కొన్ని ఛానల్స్ కథనాలుగా చూపించే ఆ రోజున ప్రెస్ మీట్ అనుకోని చెప్పి ఓబీ వ్యాన్లు కూడా రావడం జరిగింది. ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్ మాట్లాడినవి వాళ్ళు కథనాల్లో చూపించారు. అప్పుడు ఆ రోజు నేను చెప్పింది అంటే కథనంలో వచ్చింది, నేను చెప్పినటువంటి దాంట్లో ఏముందంటే అంటే మీరు నాయకత్వం, మీ ఇలాంటి వారు నాయకత్వం వహించవచ్చు కదా అనేటువంటి మాట. నాకు నేను బ్యాటింగ్ చేయగలను అంటే గతంలో కూడా ఒకసారి పరిస్థితి బాగాలేదు కదా సార్, మీలాంటి వాళ్ళు రావాలంటే నాకు బ్యాటింగ్ చేయొచ్చు, కానీ ఈరోజు నేను టీంలో లేను. టీంలో ఉంటే బ్యాటింగ్ చేయగలుగుతాను, సెంచరీ చేయగలుగుతాను, కెప్టెన్గా కూడా ఉండగలుగుతాను. అది ఈరోజు కూడా అదే అంటాను నేను. సో అలాంటి అవకాశం ఆలోచన హైకమాండ్ చేస్తే నిర్ణయం చేయాల్సింది. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇది లోకల్గా అంటే మీరు చెప్పారు రాష్ట్రంలో సరైన నాయకుడు లేకపోవడంలో ఓటింగ్ శాతం పర్సంటేజ్ అనేది తగ్గింది అనేది మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి దేశంలో కూడా నాయకత్వం సరిగా లేదు అని చెప్పేసి పబ్లిక్ అదేవిధంగా ఉండటం వల్లనే ఈ రోజున మోడీకి ఇంత ఘనమైన మెజారిటీ వచ్చిందని చెప్పేసి కూడా ఉంది. అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ గారే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు, అంటే నాయకత్వం లేదని చెప్పే కదా ఈ రోజున పబ్లిక్లో వెళ్ళలేకపోయింది కాంగ్రెస్. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మనకు పంజాబ్లో ఎందుకు కోరుకున్నారు, పంజాబ్లో కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది, దాంతోపాటు స్థానికంగా మనం చేయాల్సినటువంటివి కూడా చేయాలి. ఇది ఒకరోజుతో వచ్చేది కాదు. ఖచ్చితంగా బీజేపీ వారు చేసినటువంటి ప్రభావం, వారు చేసిన ప్రచారం అవన్నీ కూడా పనిచేసినాయి కాదనేది కాదు. ఒక మోదీనే ప్రొజెక్ట్ చేసి చేయించిన దాంట్లో ఉంది. కానీ ఇక్కడ అసెంబ్లీ మనం చూసాం, అసెంబ్లీ తర్వాత చూసాం ఏ రకంగా జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఈ ఫలితాలు ఒకటే కాదు, లోక్సభ ఫలితాలు ఒకటే కాదు. లోక్సభ ఆ రకంగా చూసుకుంటే మూడు వచ్చినాయని గొప్పగా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మీకు మూడు వచ్చినాయి అంటే నిజంగా 16లో వారికి 4 పోవడం, మీరు మీ ఇక్కడ 3 రావడం నిజంగా మొత్తం వచ్చిన 52లో తెలంగాణలో 3 వచ్చినాయని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. తెలంగాణకు సంబంధించి అయితే ఒక విధంగా గొప్పే, అది డౌట్ లేదు. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాలి, కానీ దాన్ని పక్కన బీజేపీకి 4 వచ్చినాయి, 100 సీట్లలో డిపాజిట్ రానటువంటి అసెంబ్లీలో డిపాజిట్ రానటువంటి బీజేపీ ఇక్కడ ఇంత వచ్చినాయంటే ఒక రకంగా అది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఇక్కడ అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఇది వచ్చినాయి అనుకునేదే కాకుండా రేపు రాబోయే ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ నాయకులు పోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వారు కింది స్థాయి వరకు ఉన్నటువంటి వారికి వారిని కొత్త ఉత్తేజంతో ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ నాయకత్వం పట్ల విశ్వాసం లేకుండా పోవడం వల్ల, నమ్మకం లేకుండా పోవడం వల్ల ఈ రకమైనటువంటి ఒక నిస్పృహతో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఫైనల్గా పీసీసీ చేంజ్ చేయాలంటారు మీరు? ఖచ్చితంగా చేయాలి, చేంజ్ చేయకపోతే పీసీసీ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. దానికన్నా ముందు ఎందుకంటే మనం ఎక్కడ చూసినా ఒకటే వస్తుంది, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరా కాంగ్రెస్లో అని చెప్పి చాలామంది సూటిగా అడుగుతున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి అంటే వాళ్ళ మధ్య ఏమైనా సంధి కుదుర్చుకున్నారని అనుకోవచ్చా? అంటే అట్లా కూడా ఏమైనా అందువల్లనే ఇలా జరుగుతుందని అనుకోవచ్చా? కాంగ్రెస్లో అలాంటివి అంతర్మదనం ఏమైనా మొదలైందంటారా దానివల్ల? అలాంటివి చాలా విషయాలు చాలా చోట్ల ప్రచారంలో ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రశ్న అడగడం జరిగింది. పబ్లిక్లో అది ఖచ్చితంగా ఉంది కాబట్టి పబ్లిక్ క్వశ్చన్. కానీ ఏ విధంగానైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రజలకు విశ్వాసం కల్పించడంలో వైఫల్యం చెందామో దాన్ని బట్టి అది అనుమానాలు కలుగుతాయి. అంటే రెండు కారణాలు కావచ్చు.
నాకు బాగా గుర్తుంది నాన్నగారు ఒక సందర్భంలో ఒకడు ఒక అతను ఏదో పని చేయకపోతే అతను అడిగాడు నేను ఉన్నాను అక్కడే నువ్వు బేకూఫ్వా బద్మాష్వా అని రిజల్ట్ ఈస్ ద సేమ్ ఎస్ సార్ అంటే నీ తెలివి లేకనా లేకపోతే తెలివి ఎక్కువ ఉండా ఓకే అతి తెలివి బేకూఫ్ అంటే తెలివి లేదు తెలివి లేదు బద్మాష్ అంటే అతి తెలివి రిజల్ట్ మాత్రం సేమ్ సో ఈరోజు సరే ఆ పదాలు నేను వాడదలుచుకోలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి కానీ రిజల్ట్ ఈజ్ ది సేమ్ ప్రజలకు అనుమానాలు కలిగేది ఏమిటంటే ఇదేమన్నా మిలాఖాతుందా లేకపోతే నీకు చేతగాలేదా అనేక సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిడదీసేటువంటి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది అనేటువంటి దాంట్లో ఎవరు కూడా కాదనడానికి లేదు ప్రజలకు విశ్వాసం కల్పించకపోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణమే అదే మీరు అంటే గతంలో చూసినట్టయితే ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏదో ఇంటర్ గురించి రెండు మూడు సార్లు ఏదో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో కూర్చొని అది చేసింది ఇది చేసింది లేదంటే నిన్న ఏదో ధర్నా చేశారు బట్టిగారు అవి తప్ప పెద్దగా అంటే ప్రజలకు పనికొచ్చే పెద్దగా చేస్తున్నట్టుగా కూడా ఏం కనిపించట్లే ప్రజల్లో ఆ వ్యతిరేకత కూడా కొంత కనపడతా ఉంది వాస్తవంగా ఉదాహరణకి చెప్తాను మల్లన్న సాగర్ విషయం ఆ విషయం డీటెయిల్స్లోకి పోకుండా మల్లన్న సాగర్ విషయంలో ఆ రిజర్వాయర్ వద్దని చెప్పి ఆ 8 గ్రామాలు ఏదైతే ఉందో ముంపు గురవుతాయనేటువంటి గ్రామాల్లో ప్రధానమైనటువంటిది వేముల ఘాట్ విలేజ్ వేముల ఘాటు గ్రామస్తులు రిలే హంగర్ స్ట్రైక్ మొదలుపెట్టారు 2016 బహుశా మార్చ్ ఏప్రిల్లో మొదలుపెట్టారు ఆగస్టు వచ్చేసరికి మేలో మొదలుపెట్టారు ఆగస్టు వచ్చేసరికి 100 రోజులు పూర్తవుతుంది ఆ 100 రోజులు రిలే నిరాహార దీక్ష అంటే అది కంటిన్యూస్గా ప్రజల ఒక వ్యతిరేకతను వ్యక్తం చేసేటువంటి దాన్ని చెబుతున్నప్పుడు దాని పట్ల వారికే కాకుండా కేవలం అక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారికి మద్దతు తెలిపాల్సినటువంటి అవసరం ఉండింది ఆ రోజు కొంతమంది భయపడ్డారు అధికారంలో ఉన్నటువంటి వారు మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు ఈ మల్లన్న సాగర్ విషయంలో మల్లన్న సాగర్ ఒకటే కాదు ప్రతి రిజర్వాయర్ దగ్గర కూడా అనవసరమైనటువంటి భూసేకరణ జరుగుతుంది అవసరం లేనటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేసేదాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా తీసుకొచ్చి పెట్టి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటూ నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి స్లోగన్తో వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్ల విషయంలో ఏదో ఘనకార్యం సాధిస్తున్నాం ఇవన్నీ కావాలి భూసేకరణ ప్రజలను ఒత్తిడికి గురిచేసి వారిని ఇబ్బందులకు గురిచేసి ఈ రకంగా చేస్తుండేటువంటి దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి దాన్ని పూర్తిగా విఫలమైంది నేను వ్యక్తిగతంగా గతంలో నేను చేసినటువంటి గోదావరి జలాల వినియోగం ఫోరం అనేటువంటి సంస్థతో చేసినటువంటి దాంతో ఆ స్లోగన్తో నేను అఖిల పక్షం ధర్నా కార్యక్రమాన్ని ధర్నా చౌక్లో ఏర్పాటు చేశాను వీరు 100 రోజులు పూర్తి చేస్తుండేటువంటి ఒకరోజు ముందే వారికి సంఘీభావం తెలపడానికి అఖిల పక్షానికి సంబంధ అఖిల పక్షంతో ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అన్ని పార్టీల వారు వచ్చారు ప్రజా సంఘాల ప్రతినిధులు వచ్చారు ఆ రోజు నేను అంటే ఎన్నో కార్యక్రమాలు ఆందోళనలు కూడా గతంలో చేసినటువంటి వాడిని ఇంత పెద్ద ఎత్తున దానికి వచ్చినటువంటి మీడియాలో అంటే ఒక ఉక్కు పాదంతో మీడియా గొంతు నొక్కేటువంటి విధంగా చంద్రశేఖరరావు గారు అవలంబించినటువంటి ఆయన ఒక ధోరణి ఏదైతే ఉందో ఆయన నిబంధనలు పెట్టి ఒత్తిళ్లకు గురి చేస్తున్నప్పటికీ ఆ రోజు వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి స్పందన నేను ఆశ్చర్యపడ్డా ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ హిందీ చాలా తక్కువగా వచ్చి హిందీ అన్ని పేపర్స్లో ఎంత పెద్ద పబ్లిసిటీ వచ్చిందంటే దాని నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 3 రోజులకి పీసీసీ తరఫున అంటే మేము ఏం చేయలేదు అనేటువంటి రిమార్క్ ఉండిపోతుందని గజ్వేల్ పట్టణంలో ఒక మొత్తం టీపీసీసీ తరఫున ఒక ధర్నా కార్యక్రమం ఒక మీటింగ్ ప్రొటెస్ట్ తెలపడానికి ఒక మీటింగ్ పెడితే సంఘీభావం తెలపడానికి మీటింగ్ పెడితే దాని తర్వాత స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో అన్నారు అన్నా మీరు చేసినటువంటి ధర్నాకు వచ్చినటువంటి దాని పబ్లిసిటీకి చూసుకుంటే మాకు 1/4 కూడా రాలేదు పీసీసీ తరఫున చేసింది ఎందుకు
దాన్ని విశ్లేషణ చేసుకోవాలి కదా. స్ట్రైక్ ది ఐన్ వెన్ ఇట్స్ హాట్, టైమ్లీ రియాక్షన్ ఉండాలి. ప్రజలు ఆలోచన మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఏది చేస్తే మనం ప్రజలకు అపీల్ చేయగలుగుతాము అనేటువంటి ఆలోచనతో, అంటే ఇట్స్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ టైం. టైం మనం టైమ్లీ మనం రెస్పాండ్ చేయకపోతే వీ లూజ్ అవుట్ అన్ ఆపర్చునిటీ. అది ఆ రోజు అంటే 100 అనే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అది పక్కన పెట్టి అది 500 రోజుల దాకా కొనసాగింది, అంతకు మించి కొనసాగింది. ఒక్కరోజు కూడా పిసిసి ప్రెసిడెంట్ ఆ వేములఘాట్ విలేజ్ సందర్శించలేదు. అందరూ పోయారు, అన్ని పార్టీలు పోయినాయి, కాంగ్రెస్లో ఉండేటువంటి ఇతర నాయకులు కూడా పోయినారు. అంటే ఆ రోజున అంటే టీడీపీ ఇదంతా పోతా ఉన్నప్పుడు అంటే మీ హైకమాండ్కి ఏదైతే ఇప్పుడు కుంతియా కాకుండా ఒకసారి సిఎల్పి లీడరు వీళ్ళు పోయే విషయం, ఇద్దరు ఎల్ఓపీలు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కౌన్సిల్ అసెంబ్లీ పోతుంటే వాళ్ళను ఆ నిర్బంధం ప్రభుత్వం నిర్బంధిస్తే ఎవరు పోకూడదు అక్కడ అని ధర్నాకి పోకూడదు అనే అది నిర్బంధిస్తే వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తే మధ్యలో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఎన్నోసార్లు పోయొచ్చున్నాం. అంటే మీ పార్టీలో ఇప్పుడున్న రేవంత్ కూడా ఆ రోజున కీలకంగానే దానిపైన ఉద్యమం అలాంటి చేసింది. మరి ఇది మీ హైకమాండ్కి తెలియదా లేకపోతే వారు కూడా? ఇప్పుడు ఏమిటంటే హైకమాండ్కి తెలపడంలో ఇన్ఛార్జ్ కీలకమైనటువంటి పాత్ర వహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కాన్స్టిట్యున్సీలో కొందరు వచ్చి నాకు కొన్ని విషయాలు తెలుపుతారు, డైరెక్ట్గా తెలుపొచ్చు. నేను పద్ధతి ప్రకారం అంటే నేను గుర్తించి దాంట్లో ఉన్నది అనే దాని మీద ఏం స్టెప్ తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులతో నేను సంప్రదిస్తాను అక్కడ ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత ఈ జనరల్ సెక్రటరీస్ ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వాళ్లకు ప్రాధాన్యత పెరిగింది. వారు ఏది వచ్చినా శంఖంలో తీర్థం పోస్తే, అది ఆ శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అనే ధోరణిలో ఒక ఆలోచన విధానం ఆ విధంగా వచ్చింది. ప్రస్తుతం మనకు ఇన్ఛార్జ్ అనేవాడు కావాలి, సరైనటువంటి సమన్వయం చేసేటువంటి విధంగా అతను వ్యవహరించాలి. అధిష్టానానికి పార్టీ కింది స్థాయిలో ఉండేటువంటి వారికి కూడా ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు వారికి తెలిపేటువంటి పద్ధతులు ఉండాలి. కానీ వీరంతా కూడా నేను అనుకుంటాను వీరు కొన్ని ఒత్తిళ్లకు లోనై అటు ప్రభుత్వం నుండి కావచ్చు, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ కావచ్చు. సరే అంటే అంతకుముందున్న దిగ్విజయ్ సింగ్ అలాంటి వారు ఉన్నారు అంటే వారికి కూడా ఈ ఏపీ పైన కొంత అవగాహన అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దిగ్విజయ్ సింగ్ లాంటి వ్యక్తి కూడా విఫలమైనాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. నేను 2016 కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున రీడిజైనింగ్ అనేటువంటిది విషయాన్ని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చాడో ముఖ్యమంత్రి గారు మా అసెంబ్లీలో ప్రజెంటేషన్ చేసిన తర్వాత 20 నాడు దానిపైన సుదీర్ఘంగా పనిచేసినటువంటి నేను నాతో పాటు ఉన్నటువంటి మా టీంలో ఉన్నటువంటి వారంతా కూడా ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు, డాక్టర్ నరసింహారెడ్డి గారు, మేమంతా కూడా కలిసి ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మే 2016 ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ అనేటువంటి దాన్ని, అంటే చాలా కాలంగా మేము గోదావరి జలాల వినియోగంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుంది అనేటువంటి నివేదికలు ఇచ్చిన తర్వాత ఒక రకంగా నేను గతంలో కూడా చెప్పాను అనుకుంటాను, రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలో శశిధర్ రెడ్డికి దొరికే ఆదరణ పలుకుబడిని తగ్గించడానికి ఈ డెవలప్మెంట్ అనే అజెండా లేకుండా చేయాలనేటువంటి దాంట్లో ప్రత్యేక రాష్ట్రం అడగడంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రోద్బలంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా 2000 సోనియా గాంధీ గారికి 41 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. అది రాజశేఖర్ రెడ్డి గారి ప్రోద్బలంతో జరిగింది. దానికి ఒకటే కారణం, తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి అనే అంశంపై శశిధర్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ధోరణి, ఆయన తీసుకున్నటువంటి ఈ మార్గం, గోదావరి జలాల వినియోగం అనేటువంటి అంశంలో తెలంగాణ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ పోతే నాకు లభించినటువంటి ఆదరణ ఓర్వలేక నన్ను ఒక రకంగా చెక్ చేయడానికి
రాష్ట్రం అడిగించే ప్రయత్నం మొదలు అనే ఆలోచన మొదలుపెట్టాడు. దట్ ఈస్ ది మోటివేషన్ ఫర్ రాజశేఖర రెడ్డి. సో ఈ రంగాన్ని నిజంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే జయశంకర్ వాళ్ళంతా అది థీరీ మాట్లాడిన వాళ్ళు, వాళ్ళంతా థీరీలో మాట్లాడినవారు. రాజశేఖర రెడ్డి స్టాచ్యూ పెట్టుకోమనండి. ఒకటి చెన్నారెడ్డి గారు గతంలో తెలంగాణ మొట్టమొదటిసారిగా అంటే ఆ రోజు మచ్చ పడినటువంటి తొలి దశలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది చెన్నారెడ్డి గారి వలనైతే. మలి దశలో తెలంగాణ రాష్ట్రం కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అడిగించింది రాజశేఖర రెడ్డి గారు. అది కూడా చరిత్ర పుస్తకాల్లో రాయించారు. అంటే మరి ఈ రోజున అంటే తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ కాదు అంటే రాజశేఖర రెడ్డి గారనే చెప్పాలి, లేదు మీరు దానికి పునాది అని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి దీని ఎందుకు అది రాజశేఖర రెడ్డి గారు చేయడానికి కారణం ఏంటంటే శశిధర్ రెడ్డి ఆయనకి ఈ డెవలప్మెంట్ అనే ఎజెండాతో మనం ఆయన పలుకుబడి దానికి అడ్డుకట్ట కట్టాలంటే ఇది చేయాలని చెప్పి చేశాడు. సరే పోనీయండి, అదంతా అయింది. కనుక గోదావరి జలాల వినియోగంతో ఇది సాధ్యమవుతుందని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. కాళేశ్వరం పైన కొన్ని అంటే ఆరోపణలు అని చెప్పేసి అది నిన్న మొన్న కొన్ని పేపర్లో కూడా వచ్చింది. సో అంటే వారు అంటే ఆ ఇంజనీర్లు గతంలో మిమ్మల్ని కూడా కలిసినట్టుగా కూడా నాకైతే ఐడియా ఉంది. సో మరి వారేమో ఎకరాకి ఒక 1500 రూపాయలు ఖర్చు పెడితే సరిపోతుంది అన్నారు, మీరేమో చతుర్వేది ప్రాజెక్ట్ తీసుకుంటే సరిపోతుంది, 8000 రూపాయలే దీంతో ఖర్చు అవుతుంది, అనవసరంగా అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారంటే మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వారు అంటున్నారు. నిన్న పేపర్లు కూడా మీరు చూసుంటారు, దీనికి మరి మీ సమాధానం ఏంటి? నా పేరు తీసుకునేటువంటి ధైర్యం ఎవరికి ఉండదు. వారు నా పేరు తీసుకొని చెప్పండి, ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. గతంలో నేను ముఖ్యమంత్రి గారికి సవాల్ ఇచ్చాను, కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్ల అవసరం లేదు, మీరు బహిరంగ చర్చకు రండి అని చెప్తే ఎవరు దానికి స్పందించేటువంటి పరిస్థితులు మీరు ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి అంశాన్ని మనం ఫోకస్లో పెట్టాలి. ఇది నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లాంటిది కాదు. అంటే నదీ ప్రవాహాన్ని అడ్డుకొని అక్కడ నుండి ఉండేటువంటి నీటిని మనం కాలువల ద్వారా తీసుకెళ్ళి ఆయకట్టు నీళ్లు సాగునీరు అందించడం జరిగింది. ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో దీంట్లో మౌలికమైనటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించి ఈ ప్రాజెక్ట్ను మొత్తం డెవలప్ చేయడం జరిగింది. నీటి ప్రవాహం కింది లెవెల్ లోవర్ లెవెల్లో ఉంటుంది, దాన్ని పైకి తీసుకెళ్లేటప్పుడు దీన్ని ఇంతకుముందు గ్రావిటీ ద్వారా ప్రవహించేటువంటి శ్రీరామ్ సాగర్ కానివ్వండి, నిజాం సాగర్ కానివ్వండి, అంటే తెలంగాణకు సంబంధించి శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ మేజర్ ప్రాజెక్ట్ ఈ రెండు, దాని కింద దాంట్లో నీటి నిల్వలు తక్కువ ఉండడం, ప్రవాహం సరిగా లేకపోవడం, అనుకున్నటువంటి విధంగా మనం నిల్వ చేసుకోలేకపోయినామనేటువంటిది మేము 20 సంవత్సరాల నాడు ఇచ్చినటువంటి నివేదికలో కూడా. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ఏదైతే షార్టేజ్ ఉందో దాన్ని కవర్ చేసుకునే విషయంగా దీన్ని వాడుకోవచ్చని నేను చెప్పింది ఆనాడే. అయితే దాంతోపాటు మేము ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. లిఫ్ట్ చేసినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ గ్రావిటీని రెండు ఇంటిగ్రేట్ చేసినప్పుడు నీళ్లు మొత్తం రిజర్వాయర్లో పై లెవెల్ వరకు మనం తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందికి ప్రవాహంలో వచ్చేటువంటి దాంట్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిజైనింగ్ జరగకూడదు. ఆ రెండింటిని అనుసంధానం చేసేటప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి 20 సంవత్సరాలు నేను ఏదో కొత్తగా చంద్రశేఖరరావు గారు వచ్చి ఆయన మేము ఆ రోజు మాట్లాడిన రోజు చంద్రశేఖరరావు గారు ఎక్కడో నిద్రపోతున్నారు, ఏమాత్రం అవగాహన లేకుండా ఆ రోజు టీడీపీలో ఉండి ఏమాత్రం దీని గురించి మాట్లాడకుండా పోయినటువంటి దాంట్లో చంద్రశేఖరరావు గారు అసలు అవసరం లేదని చెప్పినటువంటి దాంట్లో ఉన్నాడు. తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వాన్ని చాలా ఎత్తున చాలా గట్టిగా పొగిడినటువంటి వ్యక్తిగా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. అంటే ఆ రోజున ప్రాణహిత చేవెళ్ళ కూడా ప్రాణహిత అంతకుముందు నేను చెప్పేది 20 సంవత్సరాల నాడు. అయితే పాయింట్ ఏమిటంటే మౌలికమైనటువంటి ఏ లెవెల్కి మనకు అంటే నీరు మనం ఎత్తైన ప్రాంతాలకు అందించాలి, నీటిని మొత్తానికి పైదాకా తీసుకెళ్ళి
ఆ ప్రాజెక్టులు నింపి దాని ద్వారా మళ్ళీ కిందికి ప్రవహింపజేస్తే దాని అది సరైనటువంటి పద్ధతి కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా రిజర్వాయర్లు లేకుండానే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విజయవంతంగా అమలు చేసుకోగలుగుతున్నారు. అంటే మరి మీరు అంత గట్టిగా చెప్తా ఉన్నా కానీ అన్ని సంవత్సరాల నుంచి మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు కట్టారు, 50 టీఎంసీ స్టోరేజ్ రిజర్వాయర్స్ ఎందుకు నిర్మించారు, కారణాలు ఏమైంది? ఇంజనీర్స్ చెప్తున్నారు, అదే ఇంజనీర్స్ ఏం చెప్తున్నారు, మేము 140 టీఎంసీ స్టోరేజ్ చేస్తున్నాం ఇన్క్లూడింగ్ 50 టీఎంసీ ఇన్ దిస్ 3 రిజర్వాయర్స్. ఈ బ్యారేజెస్లో 50 టీఎంసీ అంటున్నారు, ఈ మూడు బ్యారేజెస్లో కలిపి 30 టీఎంసీ అనేటువంటిది గతంలో ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి సమాచారం అనేటువంటి అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నాను. అంటే మిగతాదంతా కూడా రిజర్వాయర్స్లో మీరు స్టోర్ చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ని రిజర్వాయర్ అవసరం లేకుండా వాడుకోవాలి, అది మౌలికమైనటువంటి సిద్ధాంతం. అది కాకుండా మీరు చేస్తున్నారంటే విపరీతమైనటువంటి ఖర్చు పెరుగుతుంది. అంటే వాళ్ళు చెప్తున్నారు సార్, 1500 రూపాయలు ఒక ఎకరా ఖర్చు అవుతుంది అంటున్నారు, మీరేమో అది 50,000 అవుతుంది లేదా 1,00,000 అవుతుందని చెప్తున్నారు. అధికారికంగా తయారు చేసినటువంటి దాంట్లో ఒక్కొక్క రిజర్వాయర్ దగ్గర ఎంత కాస్ట్ అవుతుందనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి అంకెలు ఉన్నాయి. 25-30-40 వేల వరకు ఉన్నాయి ఎకరానికి వచ్చేటువంటి ఖర్చు, అది లిఫ్ట్కి అయ్యేటువంటి ఖర్చు. ఈరోజు తెలంగాణ జేఏసీ వాళ్ళు గతంలో తయారు చేశారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో కూడా దాన్ని చూపించారు. ఒక ప్రాజెక్టు నిర్మాణానికి క్యాపిటల్ కాస్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు వీరైతే మనకు వచ్చే ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తామంటున్నారో దానికి తగినట్టు దానికి అయ్యే ఖర్చును మొత్తంగా తీసుకుంటే ఎకరానికి కనీసం 5,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే క్యాపిటల్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్. రికరింగ్ ప్రతి ఏడాది నిర్వహణకు మెయింటెనెన్సు అన్నిటికీ కావలసినటువంటి ఆపరేషన్స్ మెయింటెనెన్స్కి అన్నిటికీ కావలసినటువంటిది 125,000 రూపాయలు అవుతుంది అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పినటువంటి దాన్ని ఎవరు ఎప్పుడు దాన్ని కాదని చెప్పేటువంటి ధైర్యం చేయలేదు. అంటే వారు 1500 రూపాయలు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. నిన్న వారు మీరు పేపర్ కూడా మీరు కూడా చూసే ఉంటారు, అంటే అది ఇంగ్లీష్ పేపర్లు కావచ్చు, ప్రముఖంగా తెలుగు పేపర్లు కూడా కావచ్చు, అన్నిటిలో ప్రకటించారు. అంటే వాళ్ళు అసత్యమైనటువంటి ప్రచారం, వారు అసలు గతంలో మిమ్మల్ని కలవడం కూడా జరిగింది. నేను చెప్తాను, దాంట్లో నేను ఇంకా పేరు చెప్పదలుచుకోలేదు ఈ సమయంలో, అవసరమైతే ముందుకు ఎప్పుడైనా చెప్తాను. దాంట్లో ప్రముఖంగా మాట్లాడినటువంటి ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఒక సందర్భంలో పార్టీలు మారి నిన్నటిదాకా అంటే టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ని నోటికొచ్చినట్టు తిట్టినటువంటి శ్రీనివాస్ యాదవ్ను చూసాం. టీఆర్ఎస్ నుండి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా నోటికొచ్చినట్టు తిట్టాడు. అంటే రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటివి చేస్తుంటే చూస్తున్నాం మనం. ఇలాంటి అధికారులు ఈరోజు రిటైర్మెంట్ తర్వాత మరి ప్రభుత్వం మెత్తు ప్రభుత్వం ముఖ్యమంత్రి మెప్పు పొందాలనేటువంటి ధోరణిలో మనసు చంపుకొని ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితికి వారు లోనే మనసు చంపుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు నా ముందు చెప్పినవి ఉన్నాయి. ఒక పెద్ద మనిషి చెప్పింది ఏమిటంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచేవారు డిస్కషను, మేమంతా ఇంజనీర్స్ అంతా పోయి కూర్చున్నాం, పోతే ఏమన్నా అడుగుతారని చెప్పి కావాల్సినన్ని కాగితాలు రిఫరెన్స్కి రిపోర్ట్స్ కాగితాలు పాతవన్నీ కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చున్నప్పుడు మేము ఆ పేపర్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెడితే అది బాగుండదు, నీట్గా ఉండదు, మర్యాదగా ఉండదు అని. అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే టీ తాగిన తర్వాత కొందరు పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ తాగిన కప్పు టేబుల్ మీద పెట్టకుండా పక్కన పెడతారు. ఈ అధికారుల పరిస్థితి ఏమిటంటే ఒక అంటే ముఖ్యమంత్రి ధోరణి అది ఆయన వ్యక్తిత్వం, దాని గురించి నేను పోదలుచుకోలేదు. ఇప్పుడు వారు అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం వారి ముందు టేబుల్ మీద పెట్టుకునే ధైర్యం మాకు లేక ఒళ్ళో పెట్టుకొని కూర్చునేవాళ్ళం. కూర్చున్నప్పుడు చాలా గంటల తరబడి ఈ సమావేశాలు జరుగుతుంటే మధ్య మధ్య స్నాక్స్ వచ్చేవి, టీ వచ్చేది. ఈ స్నాక్స్ చాయ్ తాగుకుంటూ రెండు చేతులతో పట్టుకొని తాగుతూ ఒళ్ళో ఉన్నటువంటి పుస్తకాలను దీంట్లో పెట్టుకొని ఏదైనా అడిగితే ఒక చేత కప్పు ఒక చేత ఈ స్నాక్స్ ప్లేట్ పెట్టుకొని ఆ పేపర్స్ తీసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండేది. చెప్పినటువంటి పెద్ద మనిషి ఇంకోటి ఏం చెప్పాడంటే ఒక ప్రపోజల్ తయారైంది. ఆ ప్రపోజల్ తయారైన తర్వాత ఏమవుతుందంటే ఒక ప్రపోజల్ దానిపైన చర్చిస్తారు, డిస్కషన్స్ అవుతాయి, దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. అంటే ఈరోజు తయారైనటువంటి ప్రపోజల్ రేపటికల్లా మారిపోయేది. దాని తర్వాత ఆయన చెప్పింది ఏమిటంటే మేము డేట్ వేయడం మొదలుపెట్టాం.
కొన్ని రోజుల తర్వాత ప్రొద్దున చెప్పింది సాయంత్రానికి మారిపోతుంది, టైం వేయడం మొదలుపెట్టాం. అంతేకాకుండా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరో చెప్పారంట, సార్ ఇవి భూములంతా కూడా మాకు మీరు సేకరణ చేస్తే మా భూములన్నీ పోతాయి, కేవలం గ్రామం మిగిలిపోతుంది, ఇదెందుకు ఇది కూడా తీసుకోండి అని చెప్తే ముఖ్యమంత్రి గారు లేదు లేదు ఈ గ్రామం అంతా వదిలిపెట్టేయండి అంటే ఇది ఇది ఇష్టారాజ్యంగా జరిగేటువంటి వ్యవహారం. ఆ రకంగా విమర్శించినటువంటి పెద్ద మనిషి, ఆ విషయాలన్నీ నాతో చెప్పినటువంటి పెద్ద మనిషి దీంట్లో ఉండి మేము ఈ రకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నాం. దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ ముగ్గురులో ఒకరు ఖచ్చితంగా ఉన్నారు. సరే, ఆ విషయాలు ఎవరు అనేది ఇక్కడ ప్రధానం కాదు, కానీ ఆలోచన విధానం వారు ఏ ఒత్తిడికి గురి మనస్సాక్షిని చంపుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వారికి వచ్చిందా అనే విధంగా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఎందుకంటే ఇది 1500 2000 అయ్యే పరిస్థితి లేదు. నేను చూశాను ప్రభుత్వం రిపోర్ట్ రిజర్వాయర్, నేను మళ్ళీ ఒక సందర్భంలో అవి తీసుకొచ్చి చూపిస్తాను. ఏ ఎక్కడ ఎంత పవర్ ఛార్జెస్ ఎంత అవుతున్నాయి అనేటువంటిది ఒక రిపోర్ట్ ఉంది. అంతేకాకుండా అంటే జేఏసీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వారంతా కూడా ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్కు సంబంధించిన వాళ్ళంతా కూడా తయారు చేసినటువంటి రిపోర్ట్ ఉంది. ప్రజలపై విపరీతమైనటువంటి భారం పడబోతుంది. ఇది ప్రభుత్వం డబ్బు అంటే ఇది ప్రభుత్వం అనేది ఒక అంటే వారు అన్నారు ఒక సందర్భంలో పేపర్ కూడా మీరు చూడొచ్చు, ఇది గవర్నమెంట్ సొమ్ము, ఎవరు కడుతున్నారు మీరు ఏమైనా కడుతున్నారా అంటే మనమే కట్టేది, మనమే ప్రభుత్వం అంటే ప్రజలే అన్నారు. మీరు చూడండి ఆ రకంగా మాట్లాడే ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా దీన్ని కట్టాల్సినటువంటి బాధ్యత అతని పైన ఉంటుంది. మేము మనం కట్టేటువంటి పన్నులు మన పైన విధించేటువంటి పన్నుల వల్ల వచ్చినటువంటి రాబడి వలన ప్రభుత్వం ఇవన్నీ కూడా చేస్తుంది. ఒక రకంగా ప్రణాళికా సంఘం కొన్ని యాడ్ స్టిక్స్ ఉండేవి గతంలో. నక్సలైట్ ప్రాంతాలకు సంబంధించి ఒక ప్రపోజల్ ఏదైనా నక్సలైట్ ప్రాంతాలకు సంబంధించి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కొంత చొరవ తీసుకొని అప్పుడు ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఒక పథకాన్ని ప్రోగ్రాన్ని తయారు చేస్తే 84 కోట్ల రూపాయలతో ఈ ప్రణాళిక తయారు చేస్తే ప్లానింగ్ కమిషన్ ఆమోదం ఇచ్చింది. దాంట్లో కొన్ని మినహాయింపులు ఏమిటంటే ప్లానింగ్ కమిషన్కు ఒక యాడ్ స్టిక్ ఉంటుంది, అంటే ఒక ఎకరానికి ఇంతకు మించి మీరు ఖర్చు పెట్టకూడదు, వయబిలిటీ అనేది చూసేది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది నాన్నగారు ప్లానింగ్ కమిషన్తో చెప్పింది ఏమిటంటే మీరు ఆ యాడ్ స్టిక్ పెట్టకండి, అక్కడ ఏమిటంటే మారుమూల ప్రాంతాల్లో నిర్మాణం చేస్తున్నప్పుడు కొంత మనం ఇన్వెస్ట్మెంట్కు తగినంత రిటర్న్స్ రాకపోవచ్చు, కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చేయడానికి అది చాలా ఖచ్చితంగా పెట్టుకోవాల్సినటువంటి మొత్తం అని చెప్పి వారు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మాటలు చెప్పి వారిని కన్విన్స్ చేశారు. ఇక్కడ అసలు అట్లాంటిది ఏమీ లేదు. వయబిలిటీ ఏ విధంగా వస్తుంది, మీరు డిపిఆర్లో తయారు చేసినటువంటి పంటలు ఏం పండుతాయి, దాని వాల్యూ ఎంత వస్తుందని అవన్నీ కూడా తప్పుడు లెక్కలు ఉన్నాయి. ఇవి కేవలం అనుమతులు పొందడానికి తయారు చేసినటువంటి డిపిఆర్లో ఉన్నటువంటి లెక్కలుగా చెప్తున్నారు. అంటే మీరు ఏం చెప్తున్నారంటే వ్యయం పెరగడం అనేది సహజం అనే చెప్పారు ఆ పేపర్లో, మీరు కూడా చూడొచ్చు క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారు వ్యయం పెరగడం అనేది సహజం అని. చాలా కరెక్టే, వ్యయం పెరిగేది సహజం. ఈరోజు మనం ఒక పని తలుచుకుంటే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ వ్యక్తిగతంగా కూడా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఈరోజు మనం ఒక ఇల్లు కట్టాలంటే ఈనాటికి ఒక సంవత్సరం తర్వాత కట్టాలనుకుంటే దానిపైన మనం ఖర్చు చేయాల్సింది పెరుగుతుంది, పెరగడం సహజంగా ఉంటుంది. ఆ రేట్స్ పెరుగుతుంటాయి, ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరుగుతాయి, ఇవన్నీ అవుతాయి. కానీ ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే సరైనటువంటి ప్రణాళిక లేదు. బేసిక్గా ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లో అసలు మెయిన్ పాయింట్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు ఏ మేరకు అవసరం ఉంటే ఆ మేరకు నీటిని లిఫ్ట్ చేయాలి, కానీ పెద్ద ఎత్తున రిజర్వాయర్ను నింపుకునేటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు. అది మౌలికంగా తప్పు చేస్తుంది ప్రభుత్వం. తర్వాత నీటి అవసరం లేనటువంటి రిజర్వాయర్లు, సరే మీరు కావాల్సింది తీసుకెళ్తున్నారు పెడుతున్నారు, అవసరం లేనటువంటి రిజర్వాయర్ మీకు వచ్చే 180 టీఎంసీలు, మహారాష్ట్రతో మీ ఒప్పందం ఎంతకైంది? ఎస్, అది చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు, రేపు చూద్దాం, రేపటి తర్వాత మళ్ళీ ఒకసారి అవసరం అయితే మళ్ళీ మాట్లాడదాం, ఎవరు ఏం మాట్లాడారు అనేటువంటి దానిపైన విశ్లేషిస్తాం. వారితో ఒప్పందం అంత పెద్దగా బ్రహ్మాండంగా చేసి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి ఏదో పెద్ద
వరల్డ్ కప్ గెలుచుకొని వస్తే భారత జట్టుకి మనం ఎంతో ఆహ్వానం పలికినట్టు, ఆ రోజు ఏదో బ్రహ్మాండంగా తీర్మార్కే అన్నట్టు వాళ్ళతో చేసినటువంటి ఒప్పందం ఏంటి, తుమ్మడిహట్టి కాదు పరాని మేడిగడ్డలో మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, 180 టీఎంసీలు అవైలబిలిటీ ఇవన్నీ పెట్టి ఆయన చేసుకొస్తే మహారాష్ట్రతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం చాలా, మీరు ఈరోజు ఏది చేసినా మహారాష్ట్రతో కూర్చుకున్నటువంటి ఒప్పందంకి అదనంగా మీరు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా. ఈ విషయాలన్నీ ఊరికే రోజుకో మాట మాట్లాడుతూ పోతే అయితే ఇంకో విషయానికి వస్తాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేసినప్పుడు శ్రీరామ్ సాగర్ నింపుకోవాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం స్పీచ్ వినండి, మీరు కావలిస్తే మీరు తర్వాత క్లిప్ ప్లే చేయండి. దీంతోపాటు మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతూ మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తే ఇక్కడ నుండి ఒక పైసా ఖర్చు లేకుండా ఒక కాలువ ద్వారా హల్దీవాగులో నీరు వదిలిపెట్టేస్తే శ్రీ మన ఆజంజాయి నవాబులు నిర్మాణం చేసినటువంటి నిజాం సాగర్ నింపుకోవచ్చు. ఎప్పుడు నిన్నలేదు, ఎప్పుడు మనం నీళ్ళు ఇచ్చుకోలేదు రైతులకు, అది నింపుకోవచ్చు. అక్కడ నుండి సింగూరు ద్వారా నీరు వదిలిచేస్తే ఎప్పుడు నిన్ననటువంటి శ్రీరామ్ సాగర్ మనం నింపుకోవచ్చు అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని నేను ఆ రోజుల్లోనే దాన్ని ఇది సరైనటువంటి మాట కాదు అని చెప్పి విమర్శ కూడా చేసిన నేపథ్యంలో ఈరోజు డైరెక్ట్గా ఎల్లంపల్లి మిడ్ మేనరు శ్రీరామ్ సాగర్ రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం అనేటువంటిది ఆ రోజు అసెంబ్లీలో చెప్పలేదే. ఇది అసలు ఏం చేస్తున్నారు మీరు, ఎన్ని జీవోలు తీస్తున్నారు దీనికి, ఎందుకు చేస్తున్నారు, దానికి కారణాలు ఏమిస్తున్నారు, జస్టిఫికేషన్ ఏముంది, నిజంగా దీనిపైన ఒక శ్వేతపత్రాన్ని బయట పెట్టండి, పారదర్శకంగా ముందుకు చేయండి. తప్పులు చేస్తున్నటువంటి వాటిని ఇప్పటికీ కూడా సమయం మించిపోలేదు, సరిచేసుకోండి. బలవంతాన చేసినటువంటి భూసేకరణ, నేను నీటి పారుదలకు వ్యతిరేకంగా మాట్లాడేది కాదు, ఎందుకంటే ఎవరన్నా అనేసరికి వీరు గాయపెట్టేందంటే వీరు కాంగ్రెస్ వాళ్ళు, వీరు శశిధర్ రెడ్డి, నా పేరు చెప్పే ధైర్యం వీరికి ఎవరికి లేదు కానీ మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం, ప్రాజెక్టులకు వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ప్రజలను తప్పుతో పట్టించడానికి, సరైనటువంటి మా మీద వ్యతిరేకత కల్పించడానికి చేస్తుండేటువంటి మాటలు ఇవి కానీ మేము ఎప్పుడు కూడా ప్రాజెక్ట్, నేను 20 సంవత్సరాల నాడు కేసీఆర్ గారు దాని గురించి పగలు కానీ రాత్రి కానీ ఏ స్థితిలో కూడా దాని గురించి ఆలోచన చేయనటువంటి సమయంలో గోదావరి జలాలు తెలంగాణకు అవసరమని చెప్పి చెప్పిన వాడిని నేను. నాకు నీటిపారుదల పైన వ్యతిరేకత ఉంది, ప్రాజెక్టుల పైన వ్యతిరేకత ఉందంటే ఇది ఎవడు నమ్మడు లేదు, కానీ ఇప్పటికీ జరిగినటువంటి దాంట్లో తప్పులుంటే సరిచేసుకోండి. ప్రజలపైన విపరీతమైనటువంటి భారం పడుతుంది, మీరు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు, సంతోషం తక్కువ సమయంలో చేస్తున్నారు, దానికి కావలసినటువంటి వనరులు కేవలం బ్యాంకుల ద్వారా తీసుకుంటే ఎంత వడ్డీ కడుతున్నారు, ఎన్ని బ్యాంకుల నుండి ఎంత ఇప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి అప్పులు, ఎంత దానికి వడ్డీ కడుతున్నారు, అసలు బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి ఒక ఇండస్ట్రీ నడపాలంటే దానికి వయబిలిటీ ఉందా, ఎప్పటి వరకు దానికి రిటర్న్స్ వస్తాయి, ఇక్కడ సావరెన్ గ్యారంటీ ఉంది, ప్రభుత్వానికి ఇస్తున్నాం కనుక మన డబ్బు ఎక్కడ పోదని బ్యాంకులు ఇస్తే బ్యాంకింగ్ వ్యవస్థకు అన్యాయం చేసినట్టుగా కూడా ఉంటుంది. బ్యాంక్లో ఉన్నటువంటి సొమ్ము ప్రొడక్టివ్ యాక్టివిటీస్కి దాన్ని వినియోగించాలి, కానీ ఇటువంటి హై కాస్ట్ నాన్ ప్రొడక్టివ్ గా దీన్ని తయారు చేసేటువంటి దానికి వినియోగించడం సరైనటువంటిది. అంటే ప్రజలకు అంటే ఇన్ని లక్షల మంది కోసం కావచ్చు లేదా ఇన్ని లక్షల ఎకరాల కోసం నీళ్ళు ఇస్తామంటే 80,000 కోట్లు ప్రాజెక్టుకు ఖర్చు పెట్టి ప్రజలకు ఇస్తామంటే మీరు దీని గురించి రిటర్న్స్ ఆశిస్తున్నారు, వడ్డీ 6,000 కోట్లు అవుతుందని కూడా ఓ సందర్భంలో 5,000 6,000 కోట్లు కట్టాల్సి వస్తుందని, అదేవిధంగా జాతీయ ప్రాజెక్టుగా దీన్ని హోదా కోసం ఈరోజు పోరాడే తరుణం ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారని ఇంకో ఆరోపణ కూడా ఉంది, దీనికి మీరు ఎట్లా సమాధానం చెప్తారు? ఎప్పుడు చేశారు మీరు జాతీయ హోదా కొరకు, ఎప్పుడు అడిగారు, దానిపైన కూడా శ్వేతపత్రాన్ని పెట్టండి. ఐ డిమాండ్ దట్ జూన్ జూలై 2014 కడియం శ్రీగారు గారు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా మాట్లాడుతూ తెలంగాణ ఇస్ అ న్యూ స్టేట్, యూ సెడ్ యూ విల్ గివ్ వన్ నేషనల్ ప్రాజెక్ట్, మాకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వండి, మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది, వీఆర్ న్యూ స్టేట్ అని చెప్పి ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో చెప్పాడు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు
ఉమాభారతి నీటి వనరుల శాఖ మంత్రి అయినటువంటి ఉమాభారతి గారితో కలిసి మాకు ప్రాణహిత చేవలకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వండి అంటే, మేము గతంలో మాదిరిగా కాకుండా ఒకే మీటింగ్లో అక్రాస్ ద టేబుల్ మేము డిసిషన్స్ తీసుకుంటాము అని ఆమె స్పష్టంగా చెప్పింది. మీడియాలో ఉన్నాయి వారు దీన్ని కూడా. దాని తర్వాత కవిత గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, మాజీ ఎంపీ, ఇప్పుడు ఎంపీ గారు అప్పుడు ఉండి ఆమె కూడా ఉమాభారతిని సిడబ్ల్యూస్ వాళ్ళని కలిసి ఫోటో ఆపర్చునిటీస్ చాలా తీసుకున్నారు. అంటే కేవలం ఫోటోల కొరకు చేసింది కాదు, అది వారి తాపత్రయపడ్డారని కూడా చెప్పడానికి చెప్తే నాకేం, నేను వెనకాడను. వెరీ గుడ్ నేషనల్ ప్రాజెక్ట్ అని నవంబర్ 2015లో హరీష్ రావు గారు ఆమె ఉమాభారతి గారిని కలిసి మాకు నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, వారికి ఆంధ్రాకు పోలవరం ఇచ్చారు, మాకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి, ప్రాణహిత చేవలకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వండి అంటే, వీ విల్ డెఫినెట్లీ కన్సిడర్, రివైజ్డ్ డిపిఆర్ మాకు పంపించండి అని చెప్పారు. జూన్ 2015లో నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నటువంటి స్వర్గీయ విద్యాసాగర్ రావు గారు, మేము స్వల్ప మార్పులు జరుగుతాయి, దీంట్లో ఏం పెద్దగా మార్పులు ఉండవు, మేము చేసేది అదే చేస్తున్నాము, మాకు ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది ఈ ప్రాజెక్టుకి అని ఆయన చెప్పాడు. ఈరోజు మనం చూస్తే అసలు టోటల్గా మారిపోయి ప్రాణహిత చేవల రీడిజైనింగ్ తర్వాత నేషనల్ హోదా అడిగినటువంటి, నేను మీకు ఆ క్లిప్పింగ్స్ కూడా ఇస్తాను, ఆగస్టు 2016లో ముఖ్యమంత్రి గారు, అంటే మొన్న అన్నిటికీ ప్రధానమంత్రిని పిలవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆ రోజు మరి దేనికని మిషన్ భగీరథ ప్రధానమంత్రి గారిని పిలిచారు, కానీ ఆ రోజు పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు ఏదో ఒకటి ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, మాకు ఒకటి ఇవ్వండి, మరి ఖచ్చితంగా రీడిజైనింగ్లో 80,000 కోట్లు అవుతుంది, కాంగ్రెస్ అన్యాయం చేసింది, మాకు దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది, మేము ప్రజలకు న్యాయం చేయాలంటే మాకు దీనికి నేషనల్ ప్రాజెక్ట్ అని ఎందుకు అడగలేదు. అంటే డిపిఆర్ ఇవ్వలేదంటారా? అంటే లేదే, దీని మీద నేషనల్ ప్రాజెక్ట్ అని కేవలం నోటి మాట, అంటే నిజంగా కోరుకోలేదు. ఎందుకంటే పొలిటికల్గా అది ఒక పబ్లిక్ కన్జంప్షన్కి ప్లేయింగ్ టు ది గ్యాలరీ పబ్లిక్ కన్జంప్షన్గా చేసినటువంటిది. ఎందుకంటే ఎక్కడ కూడా సీరియస్గా మీరు దీనిపైన ఎలాంటి ప్రపోజల్ పంపలేదనేటువంటి ఆరోపణ నేను చేస్తున్నాను. ఎందుకంటే కేంద్ర నిధులు వస్తాయి, కేంద్రం ఆజమాయిషి అవుతుంది, ప్రతిదీ అడుగుతారు వాళ్ళు, వీళ్ళు ఇష్టానుసారం దీన్ని ఏదంటే అది చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే 2016లో వచ్చినటువంటి రీడిజైన్ ప్రాజెక్టుకి ఇప్పటికీ ఎన్నో మార్పులు చేశారు. ఈ మాటికి మార్పులు చేసుకుంటే ఇదంతా కాదు, వీడి ఇప్పుడు మేము ఇది పెట్టుకుంటామని చెప్పి కేంద్రం నుంచి 90% మొత్తం వాళ్ళు ఇచ్చేటువంటిది, ఇంచుమించుగా మొత్తం వాళ్ళు ఇచ్చినట్టే, మీరు పంపించినప్పుడు ఉండే ప్రపోజల్ దానికి ఇంతవరకు సరైనటువంటి విధంగా ప్రపోజల్ పంపలేదనేటువంటి ఆరోపణ నేను చేస్తున్నాను. ఇది తప్పైతే ఈ రిటైర్డ్ ఇంజనీర్స్ మాట్లాడితే కాదు, లెట్ గవర్నమెంట్ కమ్ విత్ ఏ, ఇప్పుడు ఇంజనీర్స్ చెప్తున్నారు కదా 1500 2000 ప్రభుత్వం లిఖితపూర్వకంగా శ్వేతపత్రం రూపకంగా ఈ విషయాలన్నీ కూడా లెట్ ది గవర్నమెంట్ కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, అష్యూర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ మేము చేసేది ఈ విధంగా ఉంది, ఇంతే అవుతుంది, మీ మీద భారం ఉండదు అనేటువంటి మాట చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉంటే దిస్ ఇస్ మై ఛాలెంజ్ చెప్పండి. రైట్, అంటే ఇప్పుడైతే మీరు ఫైనల్గా చెప్పిందా సార్, ఇంత గట్టిగా అయితే చెప్తున్నారు, మరి 80,000 కోట్లు అయితే ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఏం 80,000తో అయ్యేది కాదు, వాళ్ళ ప్రపోజల్స్ పెరుగుతాయి, 1,00,000 కోట్లు దాటుతాయి, అయిపోయిందని చెప్తున్నారు. ఇలాంటి 80,000తో అయిపోయింది అంచనా మీకు ఏమీ కాలేదు, ఇంకా ఏమీ కాలేదు, ఇంకా అంటే ఇప్పటికే 80,000 అంటే తర్వాత హెడ్ వర్క్స్ అయినాయి, మిగతావన్నీ కూడా దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ కాలేదు. మీరు ప్రపోజ్ చేసినటువంటి రిజర్వాయర్స్ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఇంకా మీరు ఆ రోజు చెప్పినటువంటి దాంట్లో పూర్తి వర్క్స్ కాలేదు. దాని మీద శ్వేతపత్రాన్ని పెట్టండి. నేను అడుగుతాను రిజర్వాయర్ వైస్ మీరు టోటల్ మీ ప్రాజెక్టులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ వన్ ప్రాజెక్ట్, ఇట్ హ్యాస్ మెనీ కాంపోనెంట్స్. మీకు మేడిగడ్డ ఈజ్ ఎ కాంపోనెంట్, సుండిల్ల ఈజ్ ఎ కాంటినెంట్, అన్నారం ఈజ్ ఎ కాంపోనెంట్, దానికి పంపింగు రిజర్వాయర్స్ మీరు చెప్పినటువంటి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాంపోనెంట్. కాంపోనెంట్ వైజ్ ఇవ్వండి, వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్, వాట్ ఈస్ ద టోటల్ ఎస్టిమేషన్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈస్ ద ప్రోగ్రెస్, హౌ ఆర్ ది ఫండ్స్ జనరేటెడ్,
కేంద్రం నుంచి అడగడానికి ఏం చేశారు? ఇవన్నీ నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారుతుందనేటువంటి ఆందోళన నేను ఒక్కడనే కాదు చెప్పేది, ఇంకోటి కూడా నేను రాజకీయంగా చెప్పే మాటలు కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో రాజకీయం మంచి పని చేసినప్పుడు దాన్ని మెచ్చుకుంటాను. సరే, మీరు బిగ్గెస్ట్, నన్ను ఈరోజు ఒక ఆయన ఒక అప్ కంట్రీ పేపర్ అతను ఫోన్ చేసి, సార్ ఇస్ ఇస్ ది లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇట్ అపియర్స్ టు బి ది లార్జెస్ట్. నాకు తెలిసినటువంటి వరకు కజకిస్తాన్లో 10 లక్షల ఎకరాలకు కావలసిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గతంలో ఉంది అనేటువంటి మాట నేను విన్నాను. మన హర్యానాలో 4 లక్షల ఎకరాలకు ఉండే జవహర్లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. సో నాకు తెలిసిన మేరకు ఎస్, దిస్ మే బీ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ, బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్కు పెట్టాం. కానీ దానికి అయ్యే ఖర్చు ఏమిటి? దాన్ని యూటిలైజ్ చేసే ప్రధానం ఏమిటి? మీరు నీటిని ఒకటే చూడండి, మీరు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజెంటేషన్లో ఏమన్నారు? మల్లన సాగర్కి కాళేశ్వరం నుండి మేడిగడ్డ నుంచి మేము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆల్దివాగమని చెప్పాను కదా, మల్లన సాగర్ 556 మీటర్స్, మేడిగడ్డ 100 మీటర్స్, అంటే 456 మీటర్లు ఎత్తుకు మీరు లిఫ్ట్ చేస్తూ 2000 కిలోమీటర్ల దూరంగా దీన్ని లిఫ్ట్ చేసిన తర్వాత హల్దివాగులేసి నిజాం సాగర్ నింపుకుంటే ఒక పైసా ఖర్చు కాదంటే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు చప్పట్లు కొడుతున్నారు. అంటే ఏమిటిది, ఎవరిని మోసం చేస్తున్నారు? ఒక పైసా ఖర్చు కాకుండా నిజాం సాగర్ నింపుతారా? ఒక పైసా ఖర్చు కాకుండా శ్రీరామ్ సాగర్ నింపుతారా? ఇది దిస్ ఈజ్ టోటలీ హైట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. ప్రజల్ని తప్పుదోవ చేస్తూ మీరు చేస్తున్నారు. ఇది దీనికి అయ్యే వ్యయం ఎంత? దీన్ని నీటిని ఇట్లా తీసుకొని ఎక్కడ పడితే అక్కడ తీసుకొని పోయేటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్ బేస్. ఇట్ ఈస్ అగేన్స్ట్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ విచ్ గవర్న్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. దాదాపుగా ఒక రాష్ట్ర ఆదాయంలో ఒక సంవత్సర ఆదాయం కూడా అని అనుకోవచ్చు, అంత ఖర్చు పెట్టేశారంటే నిజంగా మరి ప్రజలకు వీరు ప్రాజెక్ట్ కాస్ట్ 80,000 అవుతుంది, గవర్నమెంట్ పెడుతుంది, మీరు ఇవ్వట్లేదు అంటున్నారు, కానీ ప్రాజెక్టులోనేమో 1500 ఇస్తామంటే రేపు పొద్దున బడ్జెట్ పెట్టేటప్పుడు కూడా ఈ లెక్కలు చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది అంటే వారికి తెలియదా ఇది? ఇప్పుడు ఇవన్నీ వస్తాయి, ఆ రోజు ఇంకో కథ మొదలు పెడతాడు ఆయనకు. ఇప్పుడు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే వారి స్ట్రాంగ్ పాయింట్ ఏది, ఇప్పుడు విరాట్ కోహ్లీ బౌలింగ్ కూడా చేయగలుగుతాడు, ఆయన స్ట్రాంగ్ పాయింట్ బ్యాటింగ్, ఆయన బ్యాటింగ్ చేస్తాడు. ఈయన స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? వాగ్దాట్, అనర్గళంగా మాట్లాడిస్తాడు ప్రజలు పాపం అమాయకులు. అంటే జనరల్గా బడ్జెట్ సమావేశాలు ప్రజలు పట్టించుకోరు కదా, అంత ఏది అంటే ఏది పట్టించుకోలేడు. ప్రతిపక్షాలు కూడా సరైనటువంటి పాత్ర నిర్వహించలేకపోతున్నారేమో అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా మనం నిలదీసి అడగలేకుండా చేసినందుకే ఆయన ధైర్యంగా ముందుకు పోతున్నాడు. సరే, కనీసం ఈ వీడియో చూసి అయినా కొంతమంది అంటే మీలాంటి మేధావులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా ఇతరత్ర మేధావులు కానీ కొంత చదువుకున్నటువంటి యువత కానీ మరి దీని గురించి ఆలోచించి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తారేమో. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ దట్ ఐఎమ్ మేకింగ్. ఐఎమ్ ఒక యాక్టివిస్ట్గా, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాడిగా, బయట చదువుకున్నటువంటి వాడిగా విషయాలు అర్థం చేసుకొని అందరికన్నా ముందు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో రావాలన్నప్పుడు అసలు ఆ ప్రపోజల్ ముందు పెట్టినటువంటి వాడిగా ఆ రోజు 20 సంవత్సరాల నాడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని మనం మేము చెప్పాము, ది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు స్టేజ్ 1 ఫేజ్ 1 ఫేజ్ 2 మేము అన్నీ ఇవ్వలేకపోయినాము అనుకున్నటువంటి విధంగా, దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది కనుక దాంట్లో ఉండేటువంటి షార్ట్ ఫాల్ని మేకప్ చేయడానికి దీన్ని మనం దానికి లింకేజ్ చేయాలని చెప్పి నేను చెప్పిన వాడినే. కానీ లింకేజ్ చేసేటప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ గ్రావిటీ ఫ్లోని మనం లింక్ చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను ఆ రోజు చెప్పాను. అదే మాట ఈరోజు చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పేదేం లేదు, నేను ఏదో రాజకీయంగా చెప్పే మాట కాదు. తెలంగాణ భవిష్యత్తు గురించి ఒక ఆలోచన, ఒక ఆవేదన కలిగినటువంటి వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు రాబోయేటువంటి రోజుల్లో పడబోయేటువంటి భారం విపరీతంగా ఉంటుందనేటువంటి విధంగా
బాధపడుతున్నటువంటి వ్యక్తిగా ఇప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా తగ్గించుకోగలుగుతామనేటువంటిది నిజంగా చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే ఇది కేవలం రీడిజైనింగ్ పేరుతో డబ్బు సంపాదించుకొని అవినీతికి పాల్పడడానికి చేస్తున్నటువంటి ప్రయోగంగా దీన్ని చెప్పుకుంటే మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ కూడా సరైనటువంటి విధంగా ఆలోచన చేసి ముందుకు పోవాలని చెప్పి దిస్ ఈజ్ మై డిమాండ్ సార్ అటు అంటే రాష్ట్రంలో చూసినట్లయితే అటు కేసీఆర్ గారు కావచ్చు ఇంకో విధంగా చూస్తే బీజేపీ పార్టీ కావచ్చు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే విధంగా కనపడతా ఉంది మరి అంతకుముందు అయితే వారంతా కూడా కలిసి ఉన్నట్టుగానే మనకు వార్తలు బాగా వినిపించాయి నిజంగానే వాళ్ళ వాస్తవం కూడా అలాగే కలవటం జరిగింది మరి ఈ రోజున చూస్తే పరిస్థితి ఎన్నికల తర్వాత చూస్తేనే ఇంకో విధంగా కనిపిస్తుంది దీన్ని అసలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు మధ్యలో కాంగ్రెస్ దేవుంది అంటున్నారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు సరే ఎవరికి ఏముందో అనేది రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి పరిణామాలు దానివలన వచ్చే ఫలితాలు అవన్నీ కూడా ఈ విషయాలను స్పష్టంగా బయటికి వస్తాయని చెప్పి నేను భావించేవాడిని అయితే 2016లో వచ్చినప్పుడు అంతకుముందు దాని తర్వాత ఎన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు పోయి నరేంద్ర మోడీ గారిని కలిశారు గత ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఊ అంటే ఢిల్లీ ఆ అంటే ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు 2016లో హమ్కు కుచ్ నహీ చాయియే ఆప్కా థోడా ప్యార్ చాయియే అని అడిగినటువంటి ముఖ్యమంత్రి గారు నోట్ల రద్దు విషయం వచ్చినప్పుడు స్వాగతించిన ముఖ్యమంత్రి గారు చాలామంది నష్టపోయినారనేటువంటి విషయం ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు దెబ్బతింది అనేటువంటి ఒక ఇండికేటర్గా తీసుకోవాల్సినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ చూస్తే దశాబ్దాలుగా లేనటువంటి పతనమైనటువంటి స్థితిలో ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ సేల్స్ ఉన్నాయి దీని కారణం ఏమిటి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాట్ల లేకపోతే గత 5 సంవత్సరాల్లో బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల దాంట్లో ప్రధానంగా మన డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు దానికి చేయగానే వెల్కమ్ చేశారు సరే చెప్పు దాంట్లో అంటారు నేను అంటే నేను ఆరోపణ చేయడానికి నా పైన పూర్తి ఆధారాలు లేవు కానీ వినికిడి ఏమిటంటే పెద్ద ఎత్తున ఈయన దగ్గర ఉండేటువంటి పాత నోట్లను మార్పించుకోవడానికి ఆ రకంగా ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో అది చేశాడు అనేటువంటి మాట అంటారు వాస్తవము కాదో అది నేను చెప్పలేను ఒకటి జిఎస్టీ విషయంలో దాని ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏది కూడా పట్టనట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా కౌన్సిల్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కానీ ఏది కానీ ప్రతిదానికి కళ్ళు మూసుకొని ఆయనకు పూర్తిగా దాసోహం తెలిపినటువంటిది ఒక సందర్భంగా నేను చెప్పాను దీనికి కారణం ఏమిటంటే ఆయన ఒక అండర్స్టాండింగ్తో ముందుకు పోయినాడు ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని కూడా బీజేపీకి మద్దతు చేయడానికే వారికి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓట్లను చీల్చడానికే పెట్టినటువంటి ఆలోచన కూడా నేను గతంలో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు సడన్గా బీజేపీతో మాకు సంబంధం లేదు బీజేపీతో మాకు ఇది లేదు అని చెప్పేటువంటి మాట నాకు ఒకటే కొంత అనిపిస్తుంది పాపం కేసీఆర్ గారికి ఏదైనా మోడుతుందా ఆయనపై 3 సిబిఐ కేసులు ఉన్నాయి ఒకటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 2014 ఏప్రిల్లో ఇప్పుడు బీజేపీలో ఉన్నండి రఘునందన్ రావు గారు ఒక ప్రైవేట్ కేసు వేస్తే సిబిఐ కోర్టు ఆదేశించింది చంద్రశేఖరరావు గారిపైన కేసు నమోదు చేయమని సిబిఐకి ఉత్తర్వులు జారీ చేసింది 1 2 ఆయన యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2 తప్పిదాల గురించి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది ఒకటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్కు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టు చిన్న కాంట్రాక్టు 12 కోట్లది ఆ 12 కోట్ల కాంట్రాక్టు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బిసిసి అనేటువంటి కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థకి ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ సెక్రటరీ రాసినటువంటి ఉత్తర్వులో ఆ కాంట్రాక్టు క్యాన్సిల్ చేసి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఇవ్వాలని చెప్పి చేస్తే ఆ కాంట్రాక్టు
క్యాన్సిల్ చేసి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఇస్తే నాణ్యత లోపించినటువంటి పని చేసినటువంటి దాన్ని ఐఐటి ముంబై మద్రాసు చెన్నై వాళ్ళతో దానిపైన స్టడీ చేయించిన తర్వాత దాంట్లో ఎంత మోసం జరిగింది అనేటువంటిది తేల్చిన తర్వాత సిబిఐలో దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మూడోది సహారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారికి బాగా రాయితీ కల్పించేటువంటి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ విషయంలో వారికి అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దానిపైన కూడా సిబిఐలో కేసు ఉంది. మరి ఈయన బీజేపీతో ఈ రకంగా ఇటువంటి స్టాండ్ తీసుకుంటున్నాడంటే మరి లోపల లోపల ఏదన్నా లోపల లోపల అండర్స్టాండింగ్ ఉందా, కావాలని ఏదైనా స్ట్రాటజిక్గా అమిత్ షా గారు కావాలని చెప్తే ఏమైనా చెప్తున్నారా, అది వేరే విషయం కానీ లేకపోతే మాత్రం చంద్రశేఖరరావుకు మూడుతుంది. ఈ మూడు కేసులు దేనివలనైతే అనుకోగా అణిగిమణిగి ఉన్నటువంటి కేసీఆర్ గారు మాకేం బీజేపీతో సంబంధం లేదంటే బిడ్డ మీ పని పడతామని చెప్పి, ఎందుకంటే బీజేపీ చేస్తుండేది అది, వాతో కలిసి వచ్చినటువంటి వారు ఎన్ని తప్పులు చేసినా వాటిని లెక్కబెట్టరు, ఏ తప్పు చేయనటువంటి వారిపైన తప్పుడు కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కనుక ఈరోజు ఈ మూడు కేసుల పరిస్థితి ఏమవుతుంది, నేను త్వరలోనే సిబిఐ వారికి ఒక లేఖ రాసి ఐ వాంట్ టు నో ది స్టేటస్ ఆఫ్ దీస్ కేసెస్ అని అడుగుతాను, చూద్దాం వారు ఏం చెప్తారు. రైట్, అంటే సార్, అంటే మీరు ఇప్పుడు అంటే బీజేపీయే ఈ తరహాలో అంటే తన బలాన్ని తెలంగాణలో పెంచుకోవడానికి అంటే 4 సీట్లు అయితే వారు సాధించడం జరిగింది, మీకన్నా 1 సీట్ ఎక్కువగానే వచ్చింది. సో వారు ఆ ప్రయత్నంలో భాగంగా కిషన్ రెడ్డి గారికి కూడా సహాయ హోంమంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ గారికి బ్రేక్లు వేసేటువంటి ప్రయత్నం చేస్తుందని కూడా అనుకోవచ్చు కదా. సహజంగా చేస్తారు బీజేపీ వారు, అంటే ఏ పార్టీ అయినా వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి ఒక రకంగా 100 సీట్లలో డిపాజిట్ పోగొట్టుకున్నటువంటి వారు, సరే కొంత ప్రభావం మోడీ వలన కావచ్చు, అంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రభావం కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యంను కూడా మనం లేదని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. కేసీఆర్ పైన ఉండేటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించుకునేటువంటి దాంట్లో విఫలమైనాం. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో దేశం మొత్తంలో పరిస్థితులు ఏమైనా దేశంలో గతంలో మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే కాంగ్రెస్ వైపు ఉంది ఆంధ్రప్రదేశ్, భిన్నంగా ఇక్కడ మనకు రిజల్ట్స్ వచ్చాయి గతంలో అనేక సందర్భాల్లో, దేశమంతా ఒకటైతే ఇక్కడ ఒక రకంగా వచ్చాయి. కనుక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ దానిపైన ప్రచారం చేసుకోలేకపోయినామా మనం, మిగతా నరేంద్ర మోడీ ప్రభావం కొంతైనా కాంగ్రెస్ వైఫల్యం ఉంది, వారు 100 సీట్లో డిపాజిట్ రాకుండా పోయిందని 4 సీట్లు వచ్చేసరికి కొంత వాపు బలుపు అనేటువంటి విషయాన్ని కూడా రావచ్చు. అయితే వారు కూడా ఒక పథకం ప్రకారం ముందుకు పోతారు, రేపు ఇతర పార్టీలో నుంచి చేర్చుకోవాలనేటువంటి తపన వారిది ఏదైతే ఉందో ఈ దిశలోనే వారు ముందుకు పోవాలనేటువంటి ఆలోచన వారికి చేస్తున్నారు. అయితే ఇది కేవలం నాయకులతోనే అయ్యేటువంటి పనుల లేకపోతే ప్రజల్లో ఆలోచన మార్పు రావడానికి కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది అని అనుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఇది వాస్తవం కాదు. కాంగ్రెస్ విల్ ఈజ్ డౌన్ బట్ నాట్ అవుట్, కాంగ్రెస్ విల్ కమ్ అవుట్ అగైన్, కాంగ్రెస్ విల్ బీ ది రియల్ ఫోర్స్, అది నా విశ్వాసం. కానీ వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తారు. మరి కేసీఆర్ గారికి కూడా అంటే నేనెవరు అంటున్నారు, ఈజీ కాంగ్రెస్ అయితే కొంచెం ఆపోజిషన్లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని భయపెట్టించో బెదిరించో ఇంకో ఇతరతర మేనేజ్ చేసుకోవడం ఈజీగా ఒక రకంగా గత 5 సంవత్సరాలు అలవాటు అయిపోయింది కేసీఆర్ గారికి, బీజేపీ వస్తే కొంత పరిస్థితి వేరుగా ఉంటుందేమో, వాళ్ళని మేనేజ్ చేయడం కష్టమవుతుందేమో అటువంటి ఆలోచన. అంటే అన్ని రకాల అంటే ఒక డిస్కషన్లో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఆర్ కమింగ్ అవుట్. అంటే వారిద్దరు కొట్లాట మీకు లాభం అని అనుకోవచ్చా? అది వారిద్దరు కొట్లాటన అది దాంట్లోకి కాకుండా కాంగ్రెస్ స్వతహాగా కాంగ్రెస్కు ఉన్నటువంటి కాంగ్రెస్ యాక్సెప్టబిలిటీని నాయకత్వం మార్పు తీసుకొచ్చి సరైనటువంటి విధంగా
ప్రజల్లో విశ్వాసం కలిగించేటువంటి విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన సరైనటువంటి విధంగా ప్రజల్లో అవగాహన కల్పించి ధైర్యం కల్పించేటువంటి విధంగా ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విశ్వాసం నాకు. రైట్, అయితే మనమైతే వేచి చూద్దాం సార్. అంటే పోయిన నెల వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది, డెవలప్మెంట్ లేదు, ఇవి ఇదంతా జరిగింది, ఎలక్షన్ అంతా అయిపోయింది, గవర్నమెంట్స్ అన్నీ కూడా ఫామ్ జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక 5-6 నెలల్లో మీరు చెప్పింది ఏం జరుగుతుందో కూడా వేచి చూద్దాం. ఆ రోజున మరొక ఇంటర్వ్యూ కూడా మనం చేసినటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం సార్. మీ సమయం అయితే ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.